మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మమ్మనింకనూ సజీవ లెక్కల్లో కాపాడుతూ మా బ్రతుకు దినాల్లో తండ్రి మరొక దినాన్ని మీరు జత చేసి ఆ దినములో తండ్రి ఇంత శ్రేష్టమైనటువంటి ఈ సమయాన్ని మీరు మాకిచ్చి మా జీవితాలు మార్చుకోవటానికి తండ్రి మరి మీరిచ్చినటువంటి ఈ గొప్ప తరుణమును బట్టి తండ్రి మీ బంగారు పాదాలకు స్తోత్రములు మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించడానికి తండ్రి సిద్ధపడుతుండగా మీరు మాతో ఉండండి ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలను ఎరుగుటకు మా మనోనేతరాలు వెలిగించండి చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారు అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని వార్లారా అందరికీ కూడా యేసుక్రీస్తునామన అందరికీ వందనాలు మరి దేవుడు చూపినటువంటి ఈ మహాకృపను బట్టి ఈరోజు మనందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవటానికి దేవుడు దయచేసినటువంటి ఈ గొప్ప సమయమును బట్టి ముందుగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్థుతులు యేసుక్రీస్తు వారి పేర తెలియజేసుకుంటున్నాను మరి వాక్యం వినడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరి ఆ ప్రభు నామమున మీకు వందనాలు ఈరోజు ఒక చక్కనైనటువంటి అంశాన్ని జీవగ్రంథంలో నుంచి ధ్యానం చేద్దాం ప్రియమైన వార్లారా మన జీవితాలకు బాగా అవసరమైనటువంటిది మరి దేవుని కోసం బ్రతకాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా భూమి మీద ఎలా బ్రతకాలో దేవుడు రాయించినటువంటి ఒక గొప్ప సంగతిని జీవగ్రంథంలోంచి ధ్యానం చేద్దండి అది దేవుని త్రాసులో నీ బరువెంత అనేటటువంటి ఒక ఆలోచనాత్మకమైనటువంటి అంశాన్ని ఆత్మీయ ఎదుగుదలకు చక్కనైనటువంటి మరి భావం కలిగినటువంటి ఈ అంశాన్ని జీవగ్రంథంలోంచి ధ్యానం చేద్దండి త్రాసు అని అంటామమ్మ త్రాసు అనేది మనం సామాన్యంగా మన జీవన విధానంలో వాడేటటువంటి ఒక పరికరం చాలాసార్లు మన ఇంట్లో ఉన్నటువంటి అమ్మ కానివ్వండి చెల్లి కానివ్వండి అక్క కానివ్వండి ఈ కూరగాయలకు మనం కూడా కూరగాయలు కొనాలి అని అన్నప్పుడు మార్కెట్కి వెళ్తాం మార్కెట్కి వెళ్ళిన తర్వాత కొన్ని కూరగాయలు కనుక కొనుక్కుంటే అక్కడ కొనుక్కోవడానికి వెళ్ళినటువంటి ఆ ఏమండి ఆ యజమానుడి దగ్గరకు కానివ్వండి లేకపోతే ఆ మార్కెట్ కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక త్రాసు అనేది తీసుకుంటారండి త్రాసు అనేది ఒకటి తీసుకుంటారు ఆ త్రాసుకి రెండు వైపులా కూడా ఏమంటే బరువును తూచేటటువంటి రెండు బిళ్ళల్లాగా రెండు ప్లేట్స్ అనేవి కనిపిస్తూ ఉంటుంటాయి ఓకే ఇంగ్లీష్లో బ్యాలెన్స్ అని అంటాం ఈ త్రాసు మనకు ఒక కేజీ టమాటాలు కావాలి అంటే ఒక తూనిక రాయి అనేది ఒకటి ఉంటుంది కేజీ బరువు ఉన్నటువంటి ఒక రాయి ఉంటుంది ఆ రాయిని ఒకవైపు పెట్టి మరొక వైపు దానికి ఖచ్చితంగా సరిపడినటువంటి ఆ బరువు కలిగినటువంటి టమాటాలు ఎంతైతే తూకుతాయో దాని మందం కరెక్ట్గా కేజీ మందం ఆ టమాటాలను పెట్టి మనకు తూకంలోని ఖచ్చితంగా కూడా లెక్క చూసి లెక్క చూసి పదం చాలా బాగా ఇంపార్టెంట్ లెక్క చూసి వాటిని మనకిస్తారు ఇచ్చిన తర్వాత దానికి మనం ఎంతైతే డబ్బులు మరి ఇవ్వవలసి ఉందో దాన్ని ఇచ్చి ఆ ధనాన్ని ఇచ్చేసేసేసి ఆ టమాటాలు కానివ్వండి లేకపోతే ఆ కూరగాయలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కొనుక్కోవటం అనేది జరుగుతూ ఉంటుంది మరి ఈ రోజులలో వచ్చేసరికి చాలా అడ్వాన్స్డ్ వచ్చేసినాయి అండి ఏమా ఈ త్రాసులు అనేవి చాలా అడ్వాన్స్డ్ వచ్చేసినాయి ఈరోజు అలాంటి ఆకారాలు లేవు ఇప్పుడు డిజిటల్ వచ్చేసినాయి ఈ డిజిటల్లో వచ్చేసరికి ప్రతిదీ కూడా మిల్లీ గ్రామ్స్తో సహా కూడా ఖచ్చితంగా కొలత కొలిసి ఏమాత్రం కూడా తేడా లేకుండా న్యాయంగా ఇచ్చేటటువంటి ఏమంటే అలాంటి పరికరాలు ఈరోజు మన మధ్యలోకి వచ్చేసినాయి మనం జనరల్గా కనుక ఒక బంగారం కొనుక్కోవాలనుకోండి బంగారం కొనుక్కునేటప్పుడు వాళ్ళు ఏదో చూసి చూడనట్టుగా ఇవ్వరు ఒక్క గ్రామున్నా ఉన్నా కూడా ఏమంటే గ్రాము పెరిగినా కూడా డబ్బులు అనేది పెంచుతారు అరగ్రాము తగ్గినా కూడా మీరు డబ్బులు ఎక్కువ పే చేయరు ఎక్కువగా క కట్టరు అంటే అంత ఖచ్చితంగా న్యాయంగా మీ వస్తువును మీరు కావాలని కోరుకుంటారు ఒకళ్ళు బంగారం షాపుకో వెండి షాపుకో వెళ్ళి ఒక ఏమంటే ఒక పది గ్రాములు బంగారం మీరు కొనాలనుకున్నారు అతను కేవలం రెండు గ్రాములు ఇచ్చేసేసేసి పది గ్రాములు మందం కనుక డబ్బులు కట్టండి అని అంటే మీరు కడతారా లేదు కట్టరు గొడవ పడతారు అతనితోని గొడవ పడతారు తర్వాత వచ్చిన ఇది అన్యాయం అని అంటారు ఏమా కనుక న్యాయమైనటువంటి త్రాసులు న్యాయమైనటువంటి త్రాసులు లెక్క ఖచ్చితంగా ఉంటేనే మనం తీసుకుంటామండి లెక్క ఎలా ఉండాలి ఖచ్చితంగా ఉంటేనే మనం తీసుకుంటుంటుంటాం అయితే దేవుడు భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా నాయన ఈ రోజులలో కనుక ఇంకా కొంతమందిని చూసామనుకోండి ఈ త్రాసులలో దొంగ త్రాసులు కూడా ఉంటాయి అమ్మ ఒక్కొక్క వస్తువుని ఒక్కొక్క విధంగా గొలుస్తుంటారు మనం పాలు కొనుక్కోవాలనుకోండి లీటర్లలో గొలుస్తారు ఆ లీటర్లలో గొలుస్తూ ఉంటుంటారు అలానే ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క విధంగా కొలుస్తూ ఉంటుంటారు బరువులు వచ్చేసరికనే ఈ తోక రాయులలోని కొలుస్తూ ఉంటుంటారు ఏమైనా తోకాలు అని కూడా అంటుంటారు దీన్ని దేవు ఏమైనా త్రాసునే తోకం అని కూడా అంటుంటారు ఇలా ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క విధంగా ఉన్నప్పుడు కొంతమంది దీన్ని మాయ చేసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మనకి అలా ఖచ్చితంగా ఉన్నప్పటికీ కూడా అది అది ఖచ్చితంగా ఉండదు కేజీ అని మనం కొంటం కానీ అది తీరా వచ్చేసరికి కేజీ ఉండదు ఈరోజు పెట్రోల్ బంకులు కానివ్వండి వీటిలలో చూసేసరికి చూసారా మనం పెట్రోల్ ఒక లీటర్ కనుక పెట్రోల్ కనుక కొట్టిస్తే ఖచ్చితంగా లీటర్ ఏమి రాదు చాలామంది కూడా మోసం చేయటం అనేది అలా ఉంది అయితే దేవుడు అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి మాటను ఎన్నో వందల సంవత్సరాలకు పూర్వమే ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి ఆయన బిడ్డలమైనటువంటి మన కొరకు ఒక మంచి మాట రాయించారండి లేవీ ఖండంలోనే ఒక అద్భుతమైనటువంటి మాట రాయడం జరిగింది చూడండి ఒకసారి లేవీ ఖండము పంతొమ్మిదో అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చినా తీర్పు తీర్చినప్పుడు కొలతలో కానీ తూనికలో కానీ పరిమాణంలో కానీ మీరు అన్యాయం చేయకూడదు అని అంటున్నారండి ఏమంటున్నారండి అక్కడ వచ్చేసరికి కొలతలో కానీ తూనికలో కానీ పరిమాణంలో కానీ మీరు అన్యాయం చేయకూడదు రెండోది న్యాయమైన త్రాసులు అని అంటున్నారండి న్యాయమైనటువంటి త్రాసులను రెండోది న్యాయమైన గుండ్లు న్యాయమైన తూము న్యాయమైన పడి ఉండవలెను అని అంటున్నారండి ఏదైనా సరే కొలత కొలిసేటప్పుడు అమ్మా న్యాయమైనటువంటి త్రాసును జాగ్రత్తగా తీసుకోండి అన్యాయంగా సంపాదించుకోవద్దు సంపాదించుకున్నా కూడా అది అనుభవించాలి అని అంటే దేవుడు దయ ఉండాలండి మనం కష్టపడినటువంటి మన కష్టార్జితమే మనం కడుపు నిండి అన్నం తినాలంటే దేవుడు దయ ఉండాలి కనుక దేవుడు ఏమంటున్నారంటే అలా అన్యాయంగా వద్దు మీరు న్యాయంగా ఉండండి న్యాయమైనటువంటి త్రాసులు తీసుకోండి న్యాయమైనటువంటి గుండ్లను ఏమో గుండ్లో అంటే అర్థమైందంటే ఇల్లు కట్టేటప్పుడు గోడకి ఒక తాడుతోని వేలాడదీయబడుతూ ఉంటుంటుంది అది అది గోడ చక్కగా రావాలని అది పెడతా ఉంటుంటారు అది ఎంత ఖచ్చితంగా అంటే గోడ నిటారుగా కరెక్ట్గా కట్టడానికి అది ఉపయోగపడుతూ ఉంటుంటుంది ఇలా న్యాయంగా మీరు ఉండండి అని అంటున్నారండి న్యాయంగా ఉండండి అంటున్నారు అయితే భూమి మీద ఎన్నో రకాలైనటువంటి అడ్వాన్స్డ్ ఈ త్రాసులు అనేవి వచ్చేసినాయండి ఎంత బరువులు మోసేటటువంటి స్థితిలో ఉంది అంటే కొన్ని వందల వేల టన్నులని అలా మోయగలిగినటువంటి త్రాసులు ఈరోజు భూమి మీద ఉన్నాయి ఒక లారీ బరువు ఎంతో చూడాలి అని అంటే ఈరోజు మనకు ఒక త్రాసు అనేది ఉందండి త్రాసులను అంత గొప్పగా ప్రపంచం అనేది వాడుతూ ఉంది వెరీ గుడ్ అయితే ఇంత గొప్పగా త్రాసులను వాడుతున్నటువంటి ఈ ప్రపంచ మానవాళికి తెలియనటువంటి ఒక త్రాసు ఉందంటమ్మా ఆ త్రాసు ఎక్కడుంది అని అంటే దేవుని చేతిలో ఉంది అని అంటున్నారు అమ్మా ఆ త్రాసు ఎక్కడుందంటే దేవుని చేతిలో కూడా ఒక త్రాసు ఉంది ఆ త్రాసులో ఆయన ఎవరిని తూడుతారు అని అంటే యోబు గారు అంటున్నారు ఆయన ఏం కొలుస్తారు ఆయన దగ్గర ఉన్నటువంటి త్రాసులోని మరి దేవుడు ఏమీ కొలతగా ఆయన తీసుకుంటున్నారు అని అంటే యోబు గ్రంథము యోపు గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ఏడవ వచనం న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక అని అంటున్నారండి ఏం చేస్తారంటమ్మా దేవుడు తోస్తాడా ఏంటి దేవుడు నన్ను తూచును అని అంటున్నాడు దేవుడు నిన్ను తోస్తాడంట అమ్మా అది ఆయన గురించే చెప్పబడినటువంటి మాట కాదు మరి దేవుడు మనల్ని ఎందుకండి తూచేది దేవుడు అమ్మా మన ప్రవర్తన విషయంలో కానివ్వండి మనం దేవుడు ఎలా కోరుకుంటున్నారో ఆయనకు తగినట్టుగా మనం భూమి మీద బ్రతకాలని దేవుడు అనేకమైనటువంటి కొలమానాలను దేవుడు అనేకమైనటువంటి వస్తువులతోని మనల్ని పోల్చి చెప్పడం అనేది జరిగింది అనేక రకాలైనటువంటి మనం వాడే నిత్య జీవితంలో వాడేటటువంటి ఈ డైలీ లైఫ్లో వాడేటటువంటి అనేక రకాలైనటువంటి పరికరాలను దేవుడు మనకు పరిచయం అనేది చేస్తూ ఉన్నాడండి మనకి చాలాసార్లు కూడా వచ్చేసరికి ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది అని అంటారు ఆ చేటలో నిన్ను ఎగరేసేసి ఆయన నిన్ను కొలుస్తాను అని అక్కడ ఉంది వార్త మూడో అధ్యాయంలో ఉంటుంది ఇక్కడ కనుక గారిని అడిగితే యోబుగారు అంటున్నారు మరల చదవండి ఆ మాట ఎంత బాగుందో న్యాయమైన త్రాచులో ఆయన నన్ను తూచునుగాక అని అంటున్నారండి ఆయన నన్ను తూచునుగాక అని అంటున్నా అంటే దేవుడు మనుషులను తూస్తూ ఉన్నాడా అని అంటే ఇది ప్రపంచంలోని ఏ ఒక్కరికి తెలియనటువంటిది ఇవ్వండి దేవుడు తన దగ్గర ఒక త్రాసు ఉంది ఆ త్రాసులో ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని తన త్రాసులో తోస్తున్నాడు మరి తూచేటప్పుడు మనం ఖచ్చితంగా కూడా మరి అవతలు ఏం పెడుతున్నారు మనం కనుక ఒక కేజీ టమాటాలు కొనాలంటే కేజీ రాయి అనేది మనకి తెలుసు కానీ దేవుడు ఏమి వాడుతున్నాడు కొలమానంగా దేవుడు దేనిని వాడుతున్నాడు అనేది ఈరోజు ప్రపంచంలో ఎవరికి తెలియదు ప్రియమైన దేవుని పిల్లలారు దేవుడు ఆడేటటువంటి ఆ కొలమానం ఏంటి ఆ కొలమానానికి సరిపోని విధంగా మనం ఎక్కువ కొన్నామా తక్కువ కొన్నామా ఒకవేళ తక్కువ ఉంటే గనక దేవుడు ఒప్పుకోడండి మరి దేవుడు కొలిసేటటువంటి ఆ త్రాసు లోపల దేవుడు తీసుకున్నటువంటి కొలమానం ఏంటి అని ఇంకా జాగ్రత్తగా చూస్తే యశాగ్రంథము గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదిహేడవ వచనం నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపు గుండుగాను పెట్టేదను దేవుడు ఏం చేస్తున్నారు అని అంటే న్యాయాన్ని కొలనూలుగాను న్యాయము నీతి అనే వాటిని కొలనూలుగా ఒక పక్కన పెట్టి ఇదిగో నీ జీవితాన్ని కూడా మరొక పక్కన పెడితే నువ్వు ఎంత తూకుతున్నావో నిన్ను తూచి చూస్తున్నాడంట తూచి చూస్తున్నాడు ఒక పక్క నీతి ఒక పక్క న్యాయం ఒక పక్క కనికరం ఒక పక్క దయ ఒక పక్క జాలి దేవుడు లక్షణాలన్నీ ఒక పక్క మరి నీ జీవితంలో ఎంతవరకు నువ్వు దీన్ని చేసావు అనేది మరొక పక్క రెండింటినీ కూడా బ్యాలెన్స్ చూస్తూ ఉంటే నువ్వు ఒకవేళ కనుక తక్కువగా కనుక తేలిపోతావు పైకి అప్పుడు దేవుడు వైపు ఉన్నటువంటి ఈ బరువు అయిపోతుంది నీ జీవితం అనేది అలా తేలిపోతుంది తక్కువగా కనబడుతుంది ఒకవేళ కనుక నువ్వు వీటిని జరిగిస్తే దేవుడు పెట్టినటువంటి దానికంటే ఎక్కువగా ఉంటే వెల్ అండ్ గుడ్ ఒకవేళ కనుక లేకపోతే దేవుడి దృష్టిలోనూ తక్కువగా కనపడతావు తక్కువగా కనపడితే ఏంటి ఇప్పుడు అని అంటే ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు ఖచ్చితమైనటువంటి లెక్కలు చూసి దేవుడు తీసుకునేటటువంటి ఆ నిర్ణయాలకు ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు ఎలా ఎలాగా దేవుడు లెక్క చూస్తాడో ఏ నిర్ణయాలు తీసుకుంటాడో అనేది ఈరోజు ప్రపంచంలో పట్టించుకునే వాళ్ళు లేరండి పట్టించుకునేటటువంటి వాళ్ళు లేరు ప్రియమైన దేవుని పిల్లల అందుకే దేవుడు ప్రకృతిలో ఉన్న వాటిని చూపించి ఇదిగో నయన ఇవన్నీ సమస్తాన్ని మీకు ఇచ్చేశాను ఇందులో నుంచి మీరు జీవిత గుణపాఠాలను నేర్చుకోవాలి నా చిత్తానుసారంగా భూమి మీద బ్రతకాలి ఇదిగో నా నిర్ణయాలు ఏంటో మీరు తెలుసుకోవాలి దాని ప్రకారంగా మీ ప్రవర్తనను మార్చుకోవాలని దేవుడు ప్రకృతిలో ఉన్నటువంటి ఎన్నింటినో చూపించారు ఇదిగో చరిత్రలో జరిగినటువంటి ఎన్నో సంఘటనలను చరిత్రలో జరిగినటువంటి ఎందరో వ్యక్తుల జీవితాలను మనకు మాదిరిగా దృష్టాంతాలుగా దేవుడు మన ముందు పెట్టి ఈరోజు అంత్య దినాల్లో బ్రతుకుతున్నటువంటి మన బ్రతుకులు దేవుని చిత్తానుసారంగా ఉండాలని దేవుడు కోరుకున్న విధంగా మారాలని దేవుడు రాయించినటువంటి విలువైనటువంటి మాటలు ఎన్నో ఉన్నాయండి ఈరోజు అందులోని ఒక సంగతిని ఈరోజు జాగ్రత్తగా చూద్దాం ప్రియమైన వాళ్ళు ఒక మంచి మాట దానియులు గ్రంథంలోని ఒక వ్యక్తిని కూర్చినటువంటి సంగతిని రాసి అనేక వందల సంవత్సరాలుగా భద్రం చేసి దేవుడు ఒక జీవితాన్ని మన ముందు పెట్టాడండి జాగ్రత్తగా విందాం అమ్మా చూడండి మంచిగా దానియలు గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చూద్దామండి మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం చాలా విలువైనటువంటి సంగతులు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి ఒక త్రాసు ఉంది అన్న సంగతి మనకి ఇప్పటికీ అర్థమైపోయింది ఒక త్రాసు ఉంది ఆ త్రాసు దేవుని చేతిలో ఉంది దేవుడు ఒక లెక్క అనేది చూస్తూ ఉన్నారు అన్న సంగతిని మనకి అర్థమైపోతుందండి ఇక్కడ ఒక జీవితాన్ని మనకు చూపిస్తున్నారు ఎలాంటి ఏమంటే ఆఫ్టర్ ఆల్ మన మనం మనం జనరల్గా వచ్చేసరికనే పక్కనున్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటామండి ప్రతి మనిషి కూడా ఏం చేస్తుంటారు అని అంటే తనకున్నటువంటి స్థితిలోని కామన్గా ఒక ఏమంటే గవర్నమెంట్ జాబ్ వచ్చిందనుకోండి వాళ్ళకి లెక్క ఉండదండి ఏమా లేకపోతే ఇంకేదైనా సరే ఒక పెద్ద స్థాయి ఉద్యోగం కనుక ఉంటే వాళ్ళు నాకెందుకులే ఇంకొకటి గురించి అయినా నేను ఎవరి మీద ఆధారపడుతున్నాను నా సంపాదన నాది నా ఉద్యోగం నాది నా డబ్బులు నావి నా ఆస్తులన్నాయి అవన్నీ నాకు సమకూర్చాయి ఇంకెవరితోనే నాకు ఏంటి పనిలే అనేటటువంటి ఏమంటే అలాంటి దూరంలో బ్రతుకుతున్నటువంటి ఈ ప్రపంచంలోని ప్రపంచాన్ని జయించినటువంటిది ప్రపంచం మొత్తాన్ని తన హస్తగతం చేసుకున్నటువంటి ఒక గొప్ప మహారాజు ఎంపరర్ ఒక చక్రవర్తి గురించి దేవుడు రాయించినటువంటి మాట అండి ఏమంటే అతనేదో ఒక ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రో లేకపోతే ఒక దేశానికి ప్రధానమంత్రో లేకపోతే ఇంకొక దేశాలు రెండు మూడు దేశాలకు కలిపినటువంటి ఏమంటే ప్రెసిడెంటో ఇలాంటిది కాదండి ఏకంగా ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ మానవాళిని కూడా తన హస్తగతం చేసుకొని ఆ రాజ్యానికి మకుటం లేని మహారాజుగా ఉన్నటువంటి ఒక రాజు పేరు అతని జీవితంలో జరిగినటువంటి యథార్థ సంఘటన ఇది ఎవడో కూడా కాదనలేనటువంటి పచ్చి నిజం ప్రపంచం నమ్ముతున్నటువంటి నిజం ఇది అదిగో అలాంటి వ్యక్తి గురించి ఇక్కడ రాస్తూ ఉన్నారండి ఏమంటున్నారు చూడండి ఐదవ అధ్యాయము మొదటి వచనం రాజగు బెల్సజరు రాజగు బెల్సజరు తన అధిపతులతో అధిపతులలో వెయ్యి మందికి గొప్ప విందు చేయించి మహారాజు కదండి మహారాజు పైగా ప్రపంచం అంతటిని కూడా హస్తగతం చేసుకొని తన తండ్రి అయినటువంటి నెబ్కద్ నేచరు తండ్రి కాదు యాక్టివల్గా తాత అంటే తండ్రి అని అంటుంటారు ఓకేనా బైబుల్లో తండ్రి అని రాయబడింది కానీ అసలు చరిత్ర అంతా కనుక చూస్తే అతను యాక్టివల్గా గ్రాండ్ సన్ దెల్సర్ అనే అతను నెబుకద్ నేజర్కి గ్రాండ్ గ్రాండ్ సన్ అతని వంశంలోని తన తండ్రి అయినటువంటి నబుఖ్నేజర్ను అమ్మ తండ్రి అని అంటే మీరు అట్లా గుర్తుంచుకోవాలి ఓకేనా ఎవరినైనా సరే పితరులందరినీ కూడా తండ్రి అని అంటాం ఆదాము మనకు తండ్రి అని అంటాం ఎందుకు అంటే ఆయన మన పితరుడు కాబట్టి అలా లెక్క లెక్కేసుకుంటూ పోతే తాత తాత తాతలకు ఇక మనం చెప్పలేం కాబట్టి ఇక్కడ కనుక జాగ్రత్తగా చూస్తే రాజకు బెల్సజరు తన అధిపతులలో వెయ్యి మందికి గొప్ప విందు అని అంటండి ఏమో మనం విందు చేస్తేనే ఏమో పది మందిని పిలిచేటప్పుడు మన స్టేటస్కి తగ్గట్టుగా అని అంటుంటాం మన స్టేటస్కి తగ్గట్టుగా ఒక పల్లెల్లో కనుక ఉద్యోగస్తుడు పోయాడు అనుకోండి నా స్టేటస్కి తగ్గట్టుగా ఇక్కడ ఉద్యోగ వీళ్ళకి అందరికీ కూడా విందు చేయండి అని అంటారు మాంసం పెట్టండి వాళ్ళకి నచ్చినటువంటి తిండి వాళ్ళకి పెట్టండి వాళ్ళు ఎప్పుడు కూడా తిననటువంటి గొప్ప విందు అయితే ఒక మహా ఎంపరర్ ప్రపంచాన్ని జయించినటువంటి ప్రపంచం మొత్తం తన హస్తగతం చేసుకొని దాన్ని పరిపాలించేటటువంటి రాజు చేసేటటువంటి విందు ఇంకెంత గొప్పగా ఉంటుందండి అంత గొప్ప బిందు చేయించాడు వెరీ గుడ్ ఆ వెయ్యి మందిలో ఏం చేశాడంటే ఆ వెయ్యి మందితో కలుసుకొని ద్రాక్ష రసము త్రాగుచుండెను అని ఉందండి రాజుగారు తాగుడుకే బానిస ఏ రాజు అయినా సరే త్రాగటానికి బానిస కాకూడదండి అమ్మా రాజుగారు తాగకూడదు అని దేవుడు యొక్క ఆలోచన ఎందుకంటే రాజు తాగి ఉంటే తాగిన మైకంలో ఏం చెబుతాడో తెలియదు పేదలకు అన్యాయం జరిగిద్ది దిక్కులేని వారికి అన్యాయం జరిగింది అందుకే సామెతల గ్రంథంలోని మరలా ఇక్కడికి వచ్చేది చెయ్యి ఇలా పెట్టేసేసి సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయంలోని రాజులకు ఉండకూడనటువంటి ఒక లక్షణాన్ని దేవుడు రాయించారు ముప్పై ఒకటో అధ్యాయము సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము నాలుగు ఐదు వచనాలు సుధామ నాలుగు ఐదు వచనాలు ద్రాక్షరసము త్రాగుట రాజులకు తగదు తాగకూడదయ్యా ఎందుకు తాగకూడదు అది రాజులకు తగదు మద్యపాన ఆసక్తి అధికారులకు ఉండకూడదు తగదు ఒకవేళ త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు దీనులందరికీ అన్యాయము చేయుదురు అన్యాయము చేయుదురు అని అంటున్నారండి ప్రపంచాన్ని పరిపాలించేటటువంటి రాజు మత్తుడయి ఉండి గొప్ప విందులో ద్రాక్ష రసం తాగుతూ వెయ్యి మంది అధిపతులను పిలిపించాడు ఆ వెయ్యి మంది అధిపతులలోని వాళ్ళతో పాటుగా తన రానులను ఆ మాట చూడండి ఇంకా ఎంత బాగుంటుంది ఇక్కడికి వచ్చేసి దానియులు గ్రంథము ఐదో అధ్యాయము రెండవ వచనం బెల్సజరు ద్రాక్ష రసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను ఒక రాణి కాదు అయ్యగారికి ఇక్కడ అతని దగ్గర రాణులను తన అధిపతులను తన రాణులను వీళ్ళు చాలకి తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసము పోసి త్రాగునట్లు తన తండ్రియగు నెప్పు కద్జరు ఎరుసలేములోని ఆలయములో నుండి తెచ్చినటువంటి వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆగ్నేయించను అందండి ఏమంటే తాగుతున్నాడు మత్తుగా తూలుతూ ఉన్నాడు చుట్టూ అధిపతులున్నాయి ప్రపంచం మొత్తం నా హస్తగతం అయిపోయింది తినడానికి తిండి తరతరాలకు తరగనటువంటి సంపద నా హస్తగతం అయిపోయింది ప్రపంచంలో ఉన్న ఏ రాజు అయినా సరే నా కాళ్ళకు మొక్కుతూ ఉన్నాడు నాకు తిరుగులేదు నన్ను ఎవడడిగేవాడు అని అనుకున్నాడు తన రాణులు ఒక పక్క మరొక పక్క ఉపపత్నులు వీళ్ళందరూ కూడా తాగి తుల్లుతూ ఉన్నటువంటి ఈ సమయం లోపల తనకు ఒక ఆలోచన వచ్చేసిందండి ఇదిగో నా తండ్రి అయినటువంటి నెబుకత్చరు ఎరుసలేము మీద ఎరుసలేము దేవుని నివాసంగా దేవుడు ఏర్పాటు చేసుకొని అక్కడ ఒక మందిరాన్ని కట్టి ఆ మందిరంలో నివాసం చేయాలనుకున్నటువంటి దేవుని ఆలోచనలో మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తున్నాం ప్రియమైన వార్లారు అలాంటి దేవుని మందిరంలో నుంచి నెప్పుకత్చరు వాటిని తీసుకొని వచ్చేసారు అక్కడ ఉన్నటువంటి ఉపకరణాలు బంగారము వెండితో చేయబడినటువంటి ఉపకరణాలు దేవుడికి సేవ చేయటం కోసం యాజకులు లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బంగారపు పాత్రలను దేవుని సేవించటం కోసం దేవుని పని జరిగించటం కోసం దేవుని యొక్క దేవాలయం లోపల కార్యక్రమాలు జరగటం కోసం చేయించబడినటువంటి మేలిమి బంగారంతో చేయబడినటువంటి వస్తువులవి ఆ పాత్రలవి ఆ పాత్రలన్నింటినీ కూడా నిపుణి అక్కడ నుండి తీసుకొని వచ్చి తనకు ఒక దేవత ఉంటే ఆ దేవతకు ఒక ఆలయం ఉంటే ఆ ఆలయం లోపల ఒక బొక్కసం అని అంటారండి దాన్ని ట్రెజర్ అని అంటాం ఏమా ఉన్నటువంటి ఒక ట్రెజర్ ఉంటే దాని లోపల దాచిపెట్టాడు దాచిపెట్టాడే ఆయన తెచ్చుకొని ఆయన తాగలేక చెప్పండి ఆయన తాగలేక ఆయన మరణానంతరం రాజు అయినటువంటి కుమారుడు ఎవరో ఈ బెల్సజరు ఎక్కడో ఉన్నటువంటి ఆ దేవుని యొక్క మందిరపు ఏమండి పనిముట్లను ఆ మందిరపు పనిముట్లను తీసుకురపండి వాటిలో పోచి మేము తాగాలి అని అనుకుంటున్నామండి ఎంత దారుణమైనటువంటి తప్పిదం అంటే ప్రియమైన వారిలో చరిత్రలో మూర్ఖమైనటువంటి దుర్మార్గమైనటువంటి పని నన్ను ఎవరు అడుగుతారులే అని అనుకున్నాడు నన్ను ఎవరు అడుగుతారులే అనుకుని దేవుని సేవలో వాడబడేటటువంటి పాత్రలను దేవుని సేవలో వాడబడేటటువంటి ఉపకరణములను వాటిని తెప్పించి తన అధిపతులకు తన రాణులకు తన ఉపపత్నులకు వాళ్ళందరికీ కూడా వాటిలో ద్రాక్షరసం పోసి వాటిలో ద్రాక్షరసం చేసేదే తప్పుడు పని పైగా ఆ తప్పుడు పనిలో కూడా ఇంకా ఎలా పెచ్చుమీరిపోవటం అండి మితిమీరినటువంటి జీవితం ప్రేమైన దేవుని పిల్ల మితిమీరినటువంటి పాపం అనేది అని చెప్పొచ్చండి అలా అగ్నిచ్చేసాడంట చూడండి తర్వాత ఏం చేశారు అందుకు వారు ఎరుసలేములోని దేవుని నివాసమగు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్ష రసము పోసి త్రాగుతూ ఉన్నారు తాగటమే కాకుండా వాళ్ళు త్రాగుచు ఇంకొక మాట ఉందండి వీళ్ళు త్రాగుచు వాళ్ళకు కొన్ని దేవతలు ఉన్నాయి అమ్మా వాళ్ళకి కొన్ని దేవతలు ఉన్నాయి ఆ దేవతలు ఎలా చేయబడ్డాయంట దేవతలు వారు బంగారము వెండి ఎత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేసిన దేవతలను స్థుతించుచు అని ఉందండి ఇప్పుడు మీరు జనరల్గా ఈ సందర్భాన్ని జాగ్రత్తగా కనుక గమనిస్తే ఎరుసలేములోంచి తెచ్చిన వస్తువులన్న సంగతి తనకు తెలుసు అంట ఆల్రెడీ అక్కడ ఆల్రెడీ తన నోటని చెప్పిండు ఎరుసలేములోని ఆలయములో నుండి తెచ్చిన అనేటటువంటి పదం తనంతట తానుగా పలికినటువంటి మాట దేవుని యొక్క ఆలయములో నుంచి ఇప్పుడు ఎరుసలేము దేవాలయం అనేది ఎక్కడో ఉంది ఇదిగో ఈ బబులోను సామ్రాజ్యం అనేది మరొక చోట ఉంది అని ఒకవేళ కనుక ఎరుసలేములో ఉన్న దేవుడి గురించి ఇతనికి ఏమైనా తెలుసా అంటే ఇతనికి బాగా తెలుసండి నెబుకజ్నేజర్ జీవితంలో జరిగినటువంటి యథార్థ సంఘటనలను కళ్ళారా చూసినటువంటి వ్యక్తి చెవులారా విన్నటువంటి వ్యక్తి ఇదిగో ఆ ఉపకరణములు ఎంత పవిత్రమైనయో ఆ దేవుడు ఎంత గొప్పవాడో ఆ దేవుని శాసనాలను అనుసరించకపోతే ఎలాంటి పరిణామం వస్తుందో కళ్ళారా వ్యక్తిగతంగా దగ్గరుండి చూసినటువంటి వ్యక్తి అండి ఎవరు ఈ బెల్సజరు ఆ బెల్సజరు పోయి ఇదిగో దేవుని ఆలయంలో నుండి తేబడినటువంటి ఆ ఉపకరణాలను తీసుకురండి దానిలో ద్రాక్షరసం పోయండి అందరూ చేర్చుకొట్టి తాగండి తాగి తూగుతూ వాళ్ళ దేవతలను కొలుస్తూ ఉన్నారు అంటే కొలుస్తాం అంటే అర్థమేంట ఇప్పుడు వాళ్ళ దేవతలను వాళ్ళు కొలుసుకోవటం ఓకే కానీ మరొక దేవుడు అమ్మ దేవ యహోవా అనేటటువంటి దేవుని నామంలోని అక్కడ ఆలయం కట్టబడి అందులో ఉపయోగించే ఉపకరణాలను తన త్రాగుడు కోసం వాడుతున్నాడు అంటే వీడి మనసులో ఏమనుకోవాలా ఆయన ఒక చేతగానోడు ఆయన ఒక పనికి ఈ మందు పోస్తే ఆయన ఏమంటాడో లేకపోతే ఇంకొకటి చేస్తే ఏమంటాడు అని లెక్కలేని తనం ప్రియమైన దేవుని పిల్లలారు ఇదిగో బెల్సజరు అలాంటి ద్రోహం అలాంటి మూర్ఖత్వం అలాంటి దుర్మార్గానికి ఒడిగట్టాడు ఇదిగో యహోవా దేవుడు బైబిల్ దేవుడు ఎరుసలేములో ఉన్నటువంటి ఆ దేవుడు తక్కువ వాడని అనుకున్నాడు తన దేవతలు గొప్పవారు అని అనుకున్నాడు చీర్సు కొట్టేసేసేసి విందు చేస్తూ ఉన్నారు దేవుని యొక్క పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆలయంలో వాడేటటువంటి ఆ మేలిమి బంగారంతో చేయబడినటువంటి ఆ పవిత్ర పాత్రలోనికి ఆ ద్రాక్షరసం పోసుకొని త్రాగుచు ఉన్నాడు అలా త్రాగుచూ ఉండగానే దేవుడు ఒకటి చూపించేశాడండి చూడండి ఒకసారి ఏం చూపించాడంట ద్రాక్షరసం త్రాగుచుండగా ఆ గడియలోని మానవ హస్తపు వ్రేళ్ళు కనబడి ఒక చెయ్యి కనపడింది అంటండి ఆయనకి తాగుతూ ఉన్నాడు అందరూ కూడా డ్యాన్స్ చేస్తున్నాడు సుచిస్తున్నారు వాళ్ళ దేవతలను కొలుస్తున్నారు అతని మనసు గర్వంతో నిండిపోయింది ఇక నాకు తిరిగేంటి నాకు ఎదురు చెప్పేవాడు ఎవడో నేను ఈ రాజ్యానికి మొకటం లేని మహారాజుని ఎవడైనా నా మాటే వినాలి కానీ జరుగుతున్నటువంటి పరిస్థితి కానీ అక్కడ సరౌండింగ్లో జరుగుతున్నటువంటి స్కెచ్ కానీ అతనికి ఏం తెలియదండి ఒక హస్తం కనపడిందంట ఒక హస్తం కనపడింది అంట ప్రియమైన దేవనపల్ హస్తానికి వేళ్ళు ఉంటాయి కదండి ఈ వేళ్ళు ఒక హస్తం అనేది కనబడింది తన రాజనగరి లోపల ఉన్నటువంటి ఒక ల్యాంప్ స్టాండ్ ఒక లైట్ ఒక ద్వీప స్తంభం అనేది ఎక్కడైతే ఉంటుందో దాని పక్కన వెలుతురుకి చక్కగా ఒక గోడ ఉంటే ఆ గోడ దగ్గరకు ఏమండి ఒక వ్రేళ్ళు కనబడి అక్కడ ఒక హస్తం సడన్గా వచ్చినటువంటి ఒక హస్తం రాయటం స్టార్ట్ చేసిందండి ఏమైనా రాస్తుందంట చూడండి అస్తపు వ్రేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పోత మీద ఏదో ఒక రాత రాయబడుచున్నట్టుగా కనబడింది అంటాడు ఏమండి మరి కనబడితే ఏనకేంది కంగారు ఒకటో లేని మహారాజు కదా ఇతనికి ఎదురు చెప్పేవాడు ఎవడో లేడు కదా ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరూ ఇతని సాస్తాంగం చేసేసి ఇతని దగ్గర ఉండేవాళ్లే కదా మరి ఇలాంటప్పుడు ఏదో ఒక చెయ్యి కనపడటం ఏంది ఆ చెయ్యి రాయటం ఏంటి అది చూసినటువంటి వ్యక్తి ఏ డోంట్ కేర్ అని అనుకోవచ్చు కదా ఏమండి మితిమీరినటువంటి స్వభావంలో ఉన్నటువంటి ఒక్క సెకండ్లో సిటికేసినట్టుగా తన బ్రతుకు మారిపోయిందండి చిటికేసినట్టుగా ఎంత గర్వంతో నిండిపోయాడో ఆ మరుక్షణం అది చూసిన మరుక్షణం అన్న రాజు ఏమైపోయాడంట చూడండి రాజు ఆస్తము రాయుటు చూడగా అతని ముఖము వికారమాయను ఆనందంలో అప్పటి వరకు తేలియాడాడు ఒక్క సెకండ్ లోపల ఒక్క క్షణం లోపల ఆ ఆనందం కాస్త ఆవిరైపోయింది ముఖం వికారమైపోయింది దిగులుతో ఉన్నాడు గజగజ వణుకుతున్నాడు అంటండి ఒక మహారాజు గజగజ వనకటం చూశారా ఏమంటున్నారు ఇంకా చూడండి అతడు మనస్సు నందు కలవరపడగా అతని నడుము కీళ్ళు నదలి ఆ అతని మోకాళ్ళు గడగడగడగడ ఉణుకుచూ కొట్టుకొని చూడను అని ఉందండి చూసారా ఒక్క సెకండ్ లోపల రాజు పరిస్థితి చేయి దాటిపోయింది ప్రియమైన దేవుడు ఏంటి అందరూ కూడా అడిగారు రాజా ఏమైంది అని అంటే వనికిపోతున్నాడు అండి గజగజ గజ గజ అది ఆ గోడను చూపిస్తున్నాడు ఏదో రాసినట్టుగా ఉంది ఆ హస్తాన్ని చూసినామంటే అది హస్తం అనేది సామాన్యంగా లేదు ఏదో రాసినట్టుగా ఉంది అది నాకే ఎందుకు కనబడాలి ఎందుకు నాకు ఈ ఈ మాటలు అనేవి రాయబడ్డాయి దాని అర్థం ఏంటి ఆ మా ఎప్పుడైతే ఆ చెయ్యిను చూశాడో ఆ రాతను చూశారో ఆ రాతను చూసిన మరుక్షణం గజగజ వనికిపోతూ కలవరపడి భయభ్రాంతులకు లోనైపోయారండి ఎవడైనా సరే భయపడాల్సిందే ప్రేమైన దేవుని పిల్లలారు ఎవడైనా సరే భయపడాల్సిందే అక్కడ ఉన్నటువంటి జ్ఞానులందరినీ పిలిపించేశారు చెక్కును కాండ్ర అందరినీ పిలిపించేశారు ఇదిగో ఎవరైనా సరే ఈ రాతను చదవండి చదివిన తర్వాత దాని అర్థం ఏంటో నాకు చెప్పండి అలా చెబితే గనక వాళ్ళకి నేను మంచి బహుమానం ఇస్తాను అని అన్నారండి బహుమానం ఇస్తాను అని అన్నప్పుడు అప్పుడు దేవుని పక్షం ఏమండి మీరు బాగా గమనించాలండి అక్కడికి ఆల్రెడీ ఒక ఉద్యోగం ఉన్నాడు ఏమన్నా ఆయన కూడా ఏమి సామాన్యుడేం కాదు ప్రపంచంలోని నేజరు ప్రపంచాన్ని వెళ్ళినటువంటి రాజు అయితే తన తరువాత మరొక స్థానంలో ఉన్నటువంటి దేవుని సేవ చేసేటటువంటి సేవకుడు అంత పెద్ద ఉద్యోగంలో ఉండి దేవుణ్ణి మరవకుండా ఉన్నాడంటే ఈరోజు చాలామంది కూడా ఉద్యోగాలు వస్తే కొమ్ములు మొలుస్తున్నాయండి ఉద్యోగం చేసేవాడు దేవుడి సేవ చేయకూడదా చెప్పండి ఉద్యోగం చేసేవాడు దేవుని సేవ చేయాలి ప్రియమైన దేవుని పిల్లల ఇదిగో దేవుడి దగ్గర అంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడండి ఆ రాజు గొప్పవాడైతే రాజు తర్వాత రెండవ స్థానం అక్కడ ఉన్నటువంటి దానియలు ఆ దానియాలు ఈ కలభావాన్ని ఈ రాయబడినటువంటి అక్షరాల యొక్క వెనక అర్థాన్ని తెలియజేస్తారు అనుకొని అతన్ని పిలిపించారండి చూడండి ఏమంటున్నారు పదమూడవ వచనం నుంచి చూద్దాం పదమూడవ వచనం నుంచి అప్పుడు వారు దానియాలను పిలువనంపించిరి అతడు రాగా రాజు ఇట్లా నేను రాజుకు నా తండ్రి యోదయాలో నుండి ఇక్కడకు తీసుకొని వచ్చినటువంటి శర సంబంధముకు యోదులలో నుండు దాని నీవే కదా అని చెప్పి అన్నీ చెప్పాడండి నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను నీకు మంచి కంఠహారాన్ని ఇస్తాను నీకు ఒక మంచి పదవిని ఇస్తాను ఇదిగో ఈ రాజ్యంలో నేను మొదట తర్వాత నా రాని ఆ తర్వాత మూడో స్థానం నీకు ఇచ్చేస్తాను అని అన్నాడు నువ్వు మూడో స్థానం ఇవ్వక మునిపే నీ తండ్రి ఆ దానియోలు కాళ్ళు పట్టుకొని శాస్త్రాంగ నమస్కారం చేశాడండి ఆ సాష్టాంగ నమస్కారం దాని చేశాడు ఇగో ఒక మహారాజు దేవుని సేవకుడు దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు అది తెలియనటువంటి మూర్ఖుడు ఈ బెల్సజర్ బెల్సజ నేను మూడో స్థానం ఇస్తాను అన్నాడు ఒరే నాయన నీ తండ్రే నా కాళ్ళ దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు రా నా దేవుడు అంత గొప్పవాడు ఆ నా దేవుడు అంత గొప్పవాడు ఆయన ఇచ్చినటువంటి పని ముందు నీ పని అంతా అని అన్నటువంటి అలాంటి స్థితిలో ఉంటే నీ కానుకలు నాకు అక్కర్లేదని ఆయన చెబుతున్నటువంటి మాట చూడండి అండి ఏమంటున్నాడు పదహారో వచ్చినానికి వచ్చేసరికి అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గూర్చి వినియున్నాను కనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియజెప్పుటకును నీకు సఖ్యమైన ఎడల నీ ఓదా ఏమంటే నీకు నీవు ఓదారంగు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణ కంఠభోషమును ధరించుకొని రాజ్యములో మూడవ అధిపతిగా ఏలుదువు అందుకు దానియలు అంటున్నారండి నీ దానములు నీ ఎద్ద ఉంచుకోవాయా ఎవడకు కావాలి నీ దానాలు అమ్మా చాలామంది చేసేటటువంటి పని ఏంటి చెప్పండి అన్యాయంగా సంపాదిస్తారు అక్రమంగా సంపాదిస్తారు గుడికి రారు సమయం కేటాయించరు ఏమంటే దేవుడి గురించినటువంటి ఆలోచన లేదు ఏదో వాళ్ళు సంపాదించిన తీసుకుపోయి అలా ఇసిరేసేసేసి దేవుడికి మేము కానుక ఇచ్చేసాం కదా దేవుడు పని మాకోసం మీరు ప్రార్థన చేయండి అని అంటుంటారు అందుకోసం అనుకుంటే దేవుడు నీ ఆస్తి అవసరం లేదు బిడ్డ ఇదిగో ఏమంటున్నాడండి దేవుడు దేవుడి పక్షానికి వచ్చినటువంటి సేవకుడి దగ్గరకు వచ్చేసి నీకు అన్నీ ఇస్తాను అని అంటే ఆయన దేవుడు మనసెరిగినటువంటి ఆ వ్యక్తి ఎంత గొప్ప మంచి మాట అంటున్నారు దానియల్ గారు నీ దానములు నీ యొద్ధం ఉంచుకోనము నీ బహుమానములు మరి ఎవనకైనానో ఇమ్ము అయితే నేను ఈ ప్రకారము చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పెదను చిత్తగించము మహోన్నతుడకు దేవుడు మహదశను రాజ్యమును ప్రభావమును ఘనతయు నీ తండ్రి అగు ఇచ్చెను దేవుడు అతని కిట్టి మహర్దశను ఇచ్చినందున ఎవరిని చంపగోరినో వారిని చంపెను ఎవరిని రక్షింపగోరినో వారిని రక్షించను ఎవరిని హెచ్చింపగోరినో వారిని హెచ్చించను ఎవరిని పడగొట్టగోరినో వారిని పడవేసెను అని అన్నారండి నీ తండ్రి వెనక ఉంది ఎవరనుకుంటున్నావు తెలుసా నా దేవుడు మేము నమ్మినటువంటి దేవుడు పరలోకంలో ఉన్నటువంటి ఒకే ఒక్క దేవుడు మనకు దరిద్రం ఏమిటంటే మనకు కర్మ ఏంటంటే ఈరోజు సాతానుడు అనేవాడు అనేక మందిని తీసుకొచ్చి ఆయన దేవుడు ఈయన దేవుడు ఆమె దేవత ఏమ దేవత ఇలాంటివన్నీ తీసుకురావటం వల్ల ప్రపంచంలోని దేవుళ్ళు దేవతలు అనబడినటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు నిజమైనటువంటి దేవుడు కనుమరుగైపోయాడు ప్రియమైన దేవుని పిల్లలారు కనుమరుగైపోయాడండి ఆ కనుమరుగైపోతున్నటువంటి ఆ రోజులలో కూడా ఇదిగో కళ్ళు మూసుకుపోయినటువంటి బెల్స జరకు చెబుతున్నాడు పరలోకంలో ఉన్నటువంటి దేవుడేనయ్యా నీ తండ్రికి అలాంటి గొప్ప అధికారాన్ని ఇచ్చేశారు అలాంటి గొప్ప అధికారం ఇచ్చి అతని వెనక ఉండి ఇదిగో అతను ఎవరినైతే రక్షించాలనుకుంటే వాళ్ళని రక్షించాడు అతను ఎవరిని పడగొట్టాలనుకుంటే అలాంటి వాళ్ళని పడగొట్టారు అయినా సరే ఒకనొక సందర్భంలో నీ తండ్రి మనసును గర్వించి ఆ దేవుణ్ణి లెక్క చేయకపోతే నీ తండ్రిని అడవిలోనికి పంపించి గడ్డి మేపించినటువంటి గొప్పవాడు ఆ సంగతి నీకు తెలియదా చెప్పు ఈ రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యంలోకి వెళ్ళి పశువుల మేత మేసినటువంటి నీ తండ్రి జీవిత చరిత్రను కళ్ళారా చూసినటువంటి నువ్వు అదే దేవుణ్ణి తక్కువగా అంచనా వేసి ఈరోజు ఆ దేవుని మందిరంలో ఉన్నటువంటి ఉపకరణాలను నీ త్రాగుడుకు నీ వ్యసనాలకు ఆ పవిత్రమైనటువంటి ఉపకరణాలను వాడుతున్నావు అని అంటే నీకు ఎంత లెక్కలేనితనం ఎంత లెక్కలేనితనం కాబట్టి కాబట్టి ఇవన్నీ చెబుతూ వస్తున్నారండి కాబట్టి అవన్నీ చెప్పుకుంటూ వచ్చేసేసి ఏమంటున్నారు చూడండి ఇరవై నాలుగు దానికంటే ముందు వచ్చినం ఏ దేవుని నా మంచి మాట ఉంటుంది చూడండి ఇంకా ఇంకా మంచి మాట ఇరవై మూడు నుంచి చూద్దాం అతని కుమారుడు వగు నీవు ఈ సంగతి ఎరిగి ఉండియు నీ తండ్రి అడవిలోకి వెళ్ళాడని నీ తండ్రి గర్వించాడని అందుకోసం రాజ్యంలో నుంచి కొంతకాలాన్ని ఇదిగో అతన్ని అక్కడి నుంచి తరిమి వేసి గడ్డి మేయించేసేసి అడవి మృగములతో కూడా నివాసం చేయించేసేసి అక్కడున్నటువంటి కాలంలో ఉన్నప్పుడు స్వయంగా నువ్వు దగ్గరుండి చూసావు కదా ఇవన్నీ కూడా కుమారుడు వగు నీవు ఈ సంగతులు అంతయు ఎరిగి ఉండియు నీ మనస్సును అణుచుకొనక నీ మనస్సును అణుచుకొనక నీ మనస్సును ఎందుకంటే నాకు చెప్పేవాడు ఎవరులే అని అనుకున్నావు నన్ను అడిగేవాళ్ళు ఎవరులే అని అనుకున్నావు నన్ను నిలదీసేవాడు ఎవరులే అనుకున్నారు నేను చేసిన దానికి లెక్క చూసేవాడు ఎవరులే అని అనుకున్నావు కానీ మనసును గర్వించావు మనసును అనుచుకోలేదు కనుక పరలోకం అందున్న ప్రభువు మీద నిన్ను నువ్వే హెచ్చించుకుంటువి ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయపు సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షరసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటిలో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతగాని వెండి బంగారు ఎత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడినటువంటి ఈ బొమ్మలకు స్థుతించితివి కానీ నీ ప్రాణమును నీ సకల మార్గములను ఎంత మంచి మాట్లాడి అండర్లైన్ చేయండి మీకు చాలా 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 విలువైనటువంటి మాట నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమును ఉన్నవో ఆయనను నువ్వు గనపరచలేదు బిడ్డ ఆయన నువ్వు గనపరచలేదు ఇదిగో నిర్జీవమైనటువంటి వాటికి మొక్కుతున్నావు వాటి నీ విశ్వాసం ఉంచుతున్నావు కానీ అది కూడా దేవుని మహిమను తెలుసుకున్నటువంటి నువ్వు దేవుని కోసం ఆలోచన చేయకుండా దేవుడి కంటే గొప్పవాడివననుకుంటున్నావు ఈరోజు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి సమాజంలోని ఒక ఉద్యోగం ఉన్నా అనుకోండి ఒక పది కోట్ల ఆస్తి ఉందనుకోండి ఒక కారు ఉందనుకోండి ఒక ఇల్లు ఉందనుకోండి వీటిని చూసి మురిసిపోతున్నారే కానీ ఇదిగో నీ ప్రాణాలు ఎవరి వచ్చానున్నాయి ఎవరి వసి మనం ఉన్నా ఇవో ఆయన్ని ఈరోజు పక్కన పెట్టేసిందండి ప్రపంచం ప్రియమైన దేవుని పిల్లలు ఏమంటే ఈరోజు ఏ ప్రెసిడెంట్ నన్ను తీసుకోండి ఏ దేశాన్ని నన్ను తీసుకోండి ఆ దేశంలో ఉన్నటువంటి ఏ అధికారాన్ని నన్ను తీసుకోండి బెల్సెజర్ కంటే గొప్పవాడు ఏం కాదు కదా బెల్సెజర్ కంటే ఆస్తిపరుడు ఏం కాదు కదా బెల్సెజర్ కంటే కూడా ఏమంటే అంతమంది అధిపతులు కింద ఉన్నటువంటి అంత పైన ఉన్నటువంటి రాజు ఎవడైనా అంటే ఎవడూ లేడు ప్రియమైన దేవుని అలాంటి వాడిని పట్టుకొని మహారాజులను సైతం మట్టి కరిపించి ఏమండి అరణ్యంలోనికి పంపించేసి గడ్డి మేపించినటువంటి గొప్పవాడండి మన తండ్రి అయినటువంటి దేవుడు కనుక ప్రియమైన దేవుని చాలా జాగ్రత్తగా ఉండాలండి నీ ప్రాణములు ఎవని వశమనం ఉన్నవో ఎంత మంచి మాట అంటున్నారు నీ సకల మార్గములను ఏ దేవుని వశమన ఉన్నవో ఆయనను నువ్వు ఘనపరచలేదు కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చింది అన ఆ చేయి అక్కడి నుంచి వచ్చింది అంటమ్మా పరలోకంలో నుండే వచ్చిందంట ఆ రోజు బెల్సజర్ దగ్గరకు వచ్చిన చెయ్యే నీ దగ్గరికి నా దగ్గరికి వస్తుందని ఈరోజు ఎవరికి తెలియదండి ఎప్పుడు వస్తుంది అనేది చూస్తే ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చేసిద్ది ఆ చెయ్యి ఆ చెయ్యి వచ్చేసిద్ది వచ్చి వెంటనే ఆ త్రాసును పట్టుకొని వచ్చేసిద్ది అండి అదే చెయ్యి నీ దగ్గరికి వచ్చింది అదే చెయ్యి నా దగ్గరికి వచ్చింది ఆ రోజు బెల్సజర్ దగ్గరికి వచ్చింది ఆ చెయ్యి ఏం చేస్తుందంట ఆ చెయ్యి వచ్చి ఈ రాతను రాశను రాసింది ఏంటి అని అంటే మెనే మెనే టెకేల్ ఉఫార్సిన్ అనే పదం రాశారంటండి అందరూ చెప్పండి మరలా ఆ మాట బాగుంది కదా మెనే మెనే టెకేల్ ఉఫార్సిన్ అనేటటువంటి పదం రాసింది ఈ పదం అక్కడున్నటువంటి ఏమంటే పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు ఎంతోమంది పండితులు అనుకున్న వాళ్ళు శకునగా అక్కడ ఉన్నటువంటి జ్ఞానులలో ఉన్నటువంటి ఏ ఒక్కరికి కూడా ఆ జ్ఞాన సంగతులు అర్థం కాలేదు కానీ దేవుని యొక్క జ్ఞానం దేవుని యొక్క భయం కలిగినటువంటి వారికి ఇదిగో ఈ సంగతులు అనేవి చెప్పబడ్డాయి ప్రేమైన దేవుని పిల్లల చాలామంది బైబుల్ని పైపైన చదివి ఇదిగో దీని మీద ఆ ప్రశ్న అక్కడ ఉంది ఈ ప్రశ్న బైబుల్ అనేది మీకు కళ్ళతో చదివితే రాదు మనోనేత్రాలతో చదివితే వచ్చింది దాని ముందు యమ ఇది దేవుడు సహాయం లేకుండా చదవలేము దేవుడు సహాయం లేకుండా దీన్ని అర్థం చేసుకోలేము దేవుడు సహాయం లేకుండా దేవుని శక్తిని కూడా అర్థం చేసుకోవటం మన వల్ల కాదు ప్రియమేనా దేవుని పిల్లలు ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి చదవాలి నాయన దీనికి అర్థం ఏంటి ఈ మాట ఎందుకు రాయించావు అని చెప్పేసి ఆయన పాదాల దగ్గర కూర్చుంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి ఆయన బిడ్డలకు ఆయన మనసు ఏంటో దగ్గరుండి చెబుతాడు ప్రేమేనా వార్ల ఇదిగో దానియోలను పిలిచాను అయినా దానియోలు ఇక్కడ రా ఇదిగో మహారాజా అని చెప్పి నువ్వేం భయపడబాక ఉన్నది ఉన్నట్టు చెప్పేసాయి నీ వెనక నేనున్నాను వాడి గురించి నేను చూసుకుంటాను అని అన్నాడండి వెంటనే వచ్చి చదివేశాడు మెనే మెనే టెకెల్ వార్న్ అని రాయబడింది రాజా అని అన్నాడండి దాని అర్థం ఏంటి దానియోలు అప్పటికే మనోడికి ఏమంటే మనోడికి కాళ్ళు గజగజ గుండె గుండెని తావిసిపోయింది ముఖం వికారం అయిపోయింది ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు లేదే ఏమంటే మంచానబాటు ఏమంటే సెకండ్లో మారిపోయిందండి సీన్ అప్పటి వరకు తొల తూగినటువంటి వాడు అప్పటి వరకు కూడా మత్తులో మునిగిపోయినటువంటి వాడు అప్పటి వరకు కూడా గర్వాంతో హృదయం నిండా నించుకున్నటువంటి వాడు ఒక సెకండ్ తర్వాత వచ్చేసరికి ఒక క్షణం తర్వాత గడగడలాడుతూ ఇదిగో దేవుని యొక్క భక్తుడైనటువంటి దానియుల దగ్గరకు వచ్చి చేతులు జోడించి అతను చెప్పినటువంటి మాటలను వింటూ ఉన్నాడు ప్రేమైన వారు అప్పుడు చెబుతున్నాడు అండి ఇతను ఏమంటున్నాడు ఇంకా దాని అర్థాలు ఏంటంటే ఇప్పుడు ఈ వాక్యభావం ఏనగా ఇరవై ఐదో వచ్చినా చదువుతున్నానమ్మా దానియులు గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై ఐదో వచనం ఈ వాక్యభావం ఏమనగా మినే అన అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించేశాడు లెక్క సెటిల్ అయిపోయింది అని అన్నాడు లెక్క చూడటం అని అంటారు చూసారు అప్పుడప్పుడు వచ్చేసరి కానీ మనకి ఎవరితోనైనా సరే ఒక వ్యాపారం చేసేటప్పుడు కానీ ఉండే లేకపోతే ఏదైనా సరే చేసేటప్పుడు లెక్కలు చూసుకొని ఎవడుకోవడు విడిపోతా అంటుంటారండి ఈ దెబ్బతో లెక్క అయిపోయింది నీ దారి నువ్వు నా దారి లెక్క చూడక ముందు ఏదైనా ఉంటే అండర్స్టాండింగ్ ఉండాలి ఏదైనా సరే మాట్లాడుకోవచ్చు కానీ ఒకసారి లెక్క కనుక సెటిల్ అయిపోయింది అంటే ఇక మళ్ళీ తిరిగి మాట్లాడుకోవటం అనేది ఉండదు ఇప్పుడు దేవుడు అంటున్నారు నీ ప్రభుత్వ విషయంలో నీకిచ్చినటువంటి ఈ రాజ్య విషయములలో దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దానిని ముగించను దాని అర్థం అంట మినే అది ఎన్నిసార్లు చెప్పారంట మినే మినే అమ్మ అక్కడ చూడండి అక్కడ అది రెండు సార్లు చెప్పారండి మెనే మెనే టెకేల్ ఉఫార్సిన్ రెండు సార్లు చెప్పాడండి దేవుడు దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి లెక్క చూసి రెండు సార్లు చెప్పారండి లెక్క చూసి దాన్ని ముగించేశాడు మొదటిది లెక్క చూసి ముగించేశాడు రెండవ మాటకి టెకేల్ అంటే అర్థం ఏంటది ఆయన నిన్ను త్రాసులో తోచగా అని అన్నాడండి ఏం చేశాడంటే ఆ చెయ్యి వచ్చేసేసి త్రాసు పెట్టేసేసి త్రాసు పెట్టేసేసేసి ఇదిగో నాయన బెల్సెజరు నీ జీవితాన్ని ఒక పక్క దేవుడు నీకు మంచి ఆయుష్నిచ్చి నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నీకు చక్కనైనటువంటి అధికారాన్ని ఇచ్చేసేసి ఈ ప్రజలందరూ నీకు లోబడేలా చేసి నీకు సర్వ సంపదలను అనుగ్రహించి తరతరాలకు తరగనటువంటి సంపదలను నీకిచ్చి ఇంతమంది నీకు లోబడేటట్టుగా ఉంటే దేవుడు అంటే కనీసం భయం లేకపోగా నీ ఇష్టానుసారంగా మధ్యానికి అయిపోయి నువ్వు ఎలా బ్రతుకుతున్నావు కనుక నీ బ్రతుకంతటినీ కూడా ఒక పక్క దేవుడు ఎందుకు ఇచ్చాడో ఆ కారణాలను మాకు మరొక ఒక్క పక్క పెట్టాడు అలా పెట్టినప్పుడు ఏమైపోయాండంట ఆయన నిన్ను తన త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడ తేలిపోయావు ఆ త్రాసులో తేలిపోయి పైకి లేసేసావు త్రాసులో పైకి లేసావు దేవుడు అనుకున్న దానికి ఏమాత్రం కూడా ఆయన అనుకున్న లెక్క ఒకటి నీ జీవితంలో జరిగినటువంటి ఒక లెక్క వేరే విధంగా ఉంది లెక్క చూసేశాడు నీ ముగించేశాడు ఆ లెక్క లెక్క ముగించేశాడు ఇప్పుడు నెక్స్ట్ ఏంటది త్రాసులో నువ్వు తేలిపోయావు ఆయన లెక్క ప్రకారం త్రాసులో నువ్వు తేలిపోయావు కనిపించలేదు తక్కువగా కనపడ్డావు కాబట్టి నీ ప్రభుత్వం నీకు ఉండదు మూడో మాట అర్థం చూడండి ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ వద్ద నుండి విభాగింపబడి మాదియులకును పారసీయులకును ఇయ్యబడెను ఇయ్యబడెను నువ్వు అనుకుంటున్నావేమో బిడ్డ నువ్వు లోపల నుండి తాగుతున్నావు ఆల్రెడీ నీ పట్టణ ప్రాకారపు గోడలను దాటి ఆల్రెడీ నీ రాజ్యంలోకి అడుగు అప్పటికే అడుగు పెట్టారండి మాదీయులు పారసికులు అదే రాత్రి ఇదిగో పార్టీ చేసుకుంటున్నారు వెయ్యి మందితో ఉన్నారు ఇదే సరైనటువంటి సమయం ఆ పార్టీలో ఉన్నటువంటి అధిపతులే రాజు మరణానికి స్కెచ్ గీశారండి కొంతమందికి సహాయం చేసేసారు అక్కడ ఉన్నటువంటి ద్వారాల నెక్కి లోపలికి వచ్చేసారు ఇదిగో నీ లెక్క సెటిల్ అయిపోయింది రాజా నీ లెక్క సెటిల్ అయిపోయింది నీ లెక్క ముగించేశాడు దేవుడు తన త్రాసులో నిన్ను చూసినప్పుడు నువ్వు తేలిపోయా తక్కువగా కనిపించేసావు తక్కువగా కనిపించేసావు నీ రాజ్యం అనేది నేనుండి తీసివేయబడి ఇదిగో అటు మాదీయులకు పారసిక్కులకు విభాగింపబడి ఇవ్వబడుతుంది అని అన్నారా కాబట్టి ఖచ్చితంగా దేవుడు ఏదైతే చెప్పాడో చెప్పింది చెప్పినట్టు అదే రాత్రి ఆ అయిపోయింది అయిపోయిన తర్వాత దానియలకు నమస్కారం చేశాడు దానియల ఇదిగో నాకు ఇలా చేసేసావు నేను నేను నీకు సన్మానిస్తాను అన్న సన్మానం చేశాడు దాని ఇంటికి వెళ్ళగానే అదే రాత్రి ఒక రెండు మూడు గంటల్లోగా ఆ రాజును పట్టి బంధించి రాత్రికి రాత్రే హతుడైపోయాడు ప్రియమైన వార్ల ఆ మాట చూడండి ఎంత బాగుందో ముప్పై వచనం ఆ రాత్రి అందే కల్దీయల రాజుకు బెల్సజరు హతుడాయను అని ఉందండి బాగా ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లల అంటే ఒక రాజును దేవుడు ఎందుకు చంపాడు ఎందుకు త్రాసులోకి తీసుకొచ్చాడు అంటే అతను లెక్క సెటిల్ అయిపోయింది అతని లెక్క పూర్తయిపోయింది లెక్క పూర్తయిపోయేటప్పటికీ త్రాసులో బరువు చూస్తే ఆ బరువు చాలా తక్కువగా కనబడింది దేవుడు పెట్టినటువంటి నీతి న్యాయము కొలమానాలను ఒకవైపు బెల్సజర్ జీవితాన్ని మరొక వైపు పెడితే బరువు తక్కువగా దేవుని త్రాసులో కనపడ్డాడు ఆ తక్కువ బరువులో కనపడ్డాడు కనుక నీ లెక్క అయిపోయింది భూమి మీద అతన్ని హతమైపోయాడు తన జీవితం ముగించేయబడింది ఆ రాజ్యంలో నుంచి కొట్టివేయబడ్డాడు ప్రియమైన మీరు బాగా గమనించాలండి ఇక్కడ ఇక్కడ జరిగినటువంటి ఈ రాజు హతుడవటానికి రెండు కారణాలను మనం ఇక్కడ నుంచి ధ్యానించవచ్చు మొదటిది దేవుని ఉపకరణాలను తన ఏమంటే దుర్మార్గంగా తన స్వార్థం కోసం తన వ్యసనాలకు వాడటం మొదటి తప్పు బంగారు ఉపకరణాలను వాడటం మొదటి తప్పు రెండో తప్పు ఏంటి అని అంటే దేవుణ్ణి తన మనసులో తక్కువగా అంచనా వేయటం రెండవ తప్పు ఈ రెండు తప్పుల వలన అలా జరిగిందండి ఇప్పుడు మీరు బాగా గమనించండి పరిశుద్ధమైనటువంటి ఎరుసలేములో కట్టబడినటువంటి ఆ మందిరము లోపల దేవుని పని కోసం వాడబడినటువంటి ఉపకరణాలను వాడినందుకే దేవుడు రాజును శిక్షలోనికి ఏమంటే అతని లెక్కను సరిచేసి అతని లెక్కను చూసి త్రాసులో చూసి అతని జీవితాన్ని హతమయ్యే విధంగా చేస్తే ప్రియమైన దేవుని పిల్లలారా అదే దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఆ త్రాసులోకి రప్పించడా చెప్పండి నిన్ను నన్ను కూడా ఖచ్చితంగా రప్పిస్తాడండి నిన్ను నన్ను కూడా అదే త్రాసులోనికి ఏ త్రాసులోనైతే బెల్సజర్ను తూచాడో ఏ త్రాసులోనైతే బెల్సజర్ తక్కువ కనపడ్డాడో ఏ త్రాసులోనైతే బెల్సజర్ యొక్క లెక్కను సరిచేశాడో చూశాడో అలాంటి బెల్సజర్ జీవితంలో కలిగినటువంటి అలాంటి తీర్పు నీ జీవితంలో నా జీవితంలో కూడా వస్తుందండి ఇప్పుడు బెల్సెజర్ను చూస్తే అమ్మో ఎంత దుర్మార్గు కూడా అనిపిస్తుంది కదండి మిమ్మల్ని అందరూ ఒక మాట్లాడుగుతానండి బెల్సజరు అక్కడున్నటువంటి నిర్జీవమైనటువంటి దేవుని ఆలయంలో ఉపకరణాలను వాడితేనే దేవుడు ఇంతగా మండిపడితే సజీవమైనటువంటి దేవుని మందిరం అండి ఈ దేహం ఈ దేహం ఏంటిది అనుకున్నారు సజీవమైనటువంటి దేవుని మందిరం ఇది ఈ మందిరంలో ఉపకరణాలు ఉన్నాయి మీకు తెలుసా దేవుడు కట్టినటువంటి ఈ మందిరం నడి నెత్తి నుంచి అరికాలు వరకు ఉన్నటువంటి ప్రతి అవయవం లోపల ఉన్నటువంటి ప్రతి శరీరం లోపల ఉన్నటువంటి ప్రతి అవయవము దేవుడు తన చిత్తానుసారంగా తన చిత్తానుసారంగా దేవుడు కట్టుకున్నాడు దేవుడు అమర్చాడు దేవుడు ఈ పాత్రలనుగా వాడాడు ఇదిగో కళ్ళు దేవుడి కోసం పని చేయాలని నోరు దేవుడి కోసం మాట్లాడాలని ఇదిగో చెవులు దేవుని వాక్యం వినాలని చేతులు దేవుని కోసం పని చేయాలని కాళ్ళు దేవుని కోసం పనిలో నడకగా ఉండాలని ఈ శరీరం అంతా కూడా దేవుని కోసం వాడబడాలి అని దేవుడు కట్టుకున్నటువంటి దేవుని ఆలయం లోపల దేవుడు పెట్టుకున్నటువంటి ఉపకరణాలండి దేవుని పాత్రలండి ఇవన్నీ కూడా ఆ పాత్రలను నువ్వు ఎలా వాడుతున్నావు ఒకసారి ఆలోచించు ప్రేమైన సహోదరి సహోదరుడు ఈ కళ్ళు దేవుని వాక్యాన్ని వినటం దేవుని వాక్యాన్ని చదవటానికి దేవుని వాక్యాన్ని చూడటానికి ఉపయోగిస్తున్నావా ఎవరు చూడలేదు అనుకొని పాపమైనటువంటి మరి ఏమండి ఈ లోక సంబంధమైనటువంటి అశ్లీలమైనటువంటి వాటిని చూడటానికి ఉపయోగిస్తున్నావా చెప్పు ఇప్పుడు సజర్ చేసింది తప్ప లేకపోతే నువ్వు చేసేది తప్ప అని ఒక్కసారి కనుక జాగ్రత్తగా చూస్తే సజరు ఇదిగో ఆ పాత్రలను తాగినందుకే అలా అంటే ఆ పాత్రలతో చెయ్యకూడనటువంటి పనులండి ఈరోజు చేయకూడనటువంటి పనులు నోటితో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాము చెవులతో ఎలాంటి మాటలు వింటూ ఉన్నాము కళ్ళతో ఎలాంటి వాటిని చూస్తూ ఉన్నాము చేతులతో ఎలాంటి పనులు చేస్తూ ఉన్నాము శరీరాన్ని ఎలా వాడుతున్నామండి పరిశుద్ధంగా దేవునికి సజీవ యాగంగా మనం సమర్పించవలసినటువంటి ఈ శరీరాలు మరి దేవునికి విరుద్ధంగా అపరిశుద్ధంగా వాడుతూ ఉంటే నిన్ను నన్ను దేవుడు లెక్కలోకి తీసుకురాడా చెప్పండి దేవుడు నిన్ను నన్ను లెక్కలోకి తీసరాడా చెప్పండి ప్రేమేనా వార్లారు ఖచ్చితంగా తీసుకుని అసలు అందుకే దేవుడు ఒక మంచి మాట రాయిస్తున్నారండి చూడండి కొరంతీలకు రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయము పదో వచనం నుంచి చూద్దామండి పదో వచనం నుంచి ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున తాను జరిగించినటువంటి క్రియల చొప్పున ఒకవేళ దేవుడు కోసం బ్రతకాలనుకుంటున్నావా ఏం చేయాలో కూడా దేవుడే రాయించాడు నాయనా నువ్వు నా కోసం బ్రతకాలను నేను ఏం కోరుకోవటం లేదయ్యా నీ కోసమే కదా ఈ ప్రకృతిని కలుగు చేశాను ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సమస్తాన్ని ఇదిగో ఆకాశంలో ఒకసారి గనక చూస్తే కోటాను కోట్ల నక్షత్రాలు నీ కోసమే ఎప్పుడైనా ఆలోచించారంటే కోటాను కోట్ల నక్షత్రాలు ఏంటి ఆ విశాలమైనటువంటి ఆకాశం ఏంటి ఆకాశంలో మేఘాలు ఏంటి ఆ మేఘాలన్నింటి మీదకి నీ ఏమంటే అలా నీళ్లు పైకి రావటం ఏంది అది వర్షంగా కురవటం ఏంది భూమి తడవటం ఏంటి భూమి పంటలు పండించడం ఏంటి ఈ చెట్లు ఏంటి ఈ చల్లటి గాలి ఏంటి ఈ వాతావరణాలు ఏంటి ఇందులోనే దేవుడు పండించడం ఏంటి ఇది ఎప్పుడైనా సరే దేవుడి గురించి ఆలోచిస్తున్నారా చెప్పండి దేవుడు పెట్టినటువంటి ప్రతి రెక్కల కష్టాన్ని దేవుడు సృష్టిలో చేసినటువంటి ప్రతి రెక్కల కష్టాన్ని అనుభవించడానికి మనం ఇష్టపడుతున్నామే కానీ ఆ దేవుణ్ణి గురించి బ్రతకటానికి కానీ ఆ దేవుడి గురించి ఆలోచించడానికి కానీ సమయం లేదు ప్రియమైన దేవుని పిల్లలారు దేవుడి ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని సుఖపెట్టాలి ఈ లోకంలో ఉన్న వాటిని అనుభవించాలి ఈ లోక ఆశలకు లొంగిపోవాలి అన్నట్టుగానే ఆలోచిస్తున్నామే కానీ దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపట్టలేదండి దేవుని చిత్తం ఒకవేళ నువ్వు జరిగించాలనుకుంటే ఆయన నిన్ను ఒక మాట అడుగుతున్నారండి మరలా ఇక్కడ వద్దాం మేక గ్రంథంలోనే ఒక అద్భుతమైనటువంటి నైనా నిన్ను ఏం కోరుకోవట్లేదు అయ్యా నువ్వు చక్కగా తిను నువ్వు చక్కగా కూడా నీకోసమే సమస్తాన్ని నేను చేసేసాను నీకోసమే సమస్తాన్ని నీకోసమే చేసేసాను అన్నీ అనుభవించు కానీ ఇదిగో న్యాయంగా నడుచుకో నీతిగా బ్రతుకు అని చెప్పేసేసి ఎంత మంచిగా అడుగుతున్నాడో చూడండి మేక గ్రంథము ఆరో అధ్యాయము ఎనిమిదో వచనం చూద్దాం ప్రేమేనా ఎనిమిదో వచనం మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియ తెలియబడి ఉన్నది న్యాయంగా నడుచుకొనైనా కనికరంగా ఉండయ్యా ప్రేమించు దేన మనసు కలిగి ఉండు నీ దేవుని ఎదుట మంచిగా ప్రవర్తించు ఇదే నిన్ను నేను కోరుకుంటున్నాను అని అంటున్నారండి ఏమండి ఇంత బతిలాడేది ఎందుకండి మిమ్మల్ని అందరూ ఒక మాట్లాడుగుతాయి ఎంతగా ఎందుకు బతిలాడాలా ఆయన కనుక నేను బతిలాడకపోతే ఆయనకు అన్నమరగదా లేకపోతే పరలోకంలోని సర్వలోకములకు అధిపతి అయినటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడికి ఏమన్నా సరే గాన ప్రతిగానాలు ఆగిపోతాయా లేకపోతే ఆయనకి ఏమైనా సరే అక్కడ జరిగేటటువంటి పూజ ఏమైనా తగ్గుతుందా లేకపోతే ఆ దేవదోతలు పరిశుద్ధుడు 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 అనేటటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి గీతాలు ఆయన దగ్గర ఆయనకి ఏమన్నా ఇబ్బంది అంటారా ఎందుకు ఎందుకంటే ఆయనకి తెలుసు ప్రియమైన వారలారు లెక్క గనక ఒక్కసారి సరిచూస్తే త్రాసులోనికి గనక ఒక్కసారి నీ లెక్క గనక సెటిల్ చేస్తే నువ్వు వెళ్ళే లోకం ఎంత భయంకరంగా ఉంటుందో అక్కడికి వెళితే నా పిల్లలు ఏమైపోతారో అక్కడికి వెళ్ళకూడదనేనండి అందుకేనండి నేను బతివులాడేది ఒక్కసారి గనక లెక్క సెటిల్ అయిందా ఇక నేను పట్టించుకోడు గుర్తుంచుకోండి ఒక్కసారి లెక్క సెటిల్ కాకముందు సరి చూసుకోకమునుపు ఒక్కసారి గనక ఆ త్రాసులో నీ బరువు తూచాడా ఒక్కసారి కనుక ఆ త్రాసులో నీ బరువు చూశాడా ఆ తూస్తే గనక తరువాత నిన్ను మరలా దేవుడు నేను పట్టించుకోడు ఒకవేళ తక్కువ కనపడ్డావా ఇసిరా ఒకడేస్తాడు ఒకవేళ ఎక్కువ కనపడ్డావా హత్తుకుంటాడు తన ఒడిలోని తన కౌగిట్లో నిన్ను పెట్టుకుంటాడు ఏది కావాలి చెప్పండి ఈరోజు క్రైస్తవులకి ఈ మాటలన్నీ కూడా అవసరం లేదండి చాలామంది కూడా వచ్చేసారు కంటే ఏమైనా దేవుడిని నమ్ముకున్నాం ఆ నమ్ముకుంటే నమ్ముకుంటే దేవుడి కోసం పని చేయాలన్నటువంటి ఆలోచన లేదా దేవుడి పని అవసరం లేదండి ఈరోజు చాలామందికి కూడా నమ్ముకున్నామండి నమ్ముకున్నందుకు దేవుడే రివర్స్లో మనకు పని చేయాలి వీళ్ళు చెప్పేటటువంటి మాటలు ఎలా ఉంటాయంటే దేవుడిని నమ్ముకున్నాను నమ్ముకున్నాను కాబట్టి నైనా ఇదిగో నా బిడ్డకు మంచి సంబంధం కుదిరించు ఇదిగో నాకు మంచిగా ఆరోగ్యం ఇవ్వు లేకపోతే నాకు ఆస్తులు ఇవ్వు నేను పడుకుంటున్నాను రాత్రి అంతా నా చుట్టూ కాపలాగాయి దేవదూతలను పెట్టు ఆ దేవదూతలకు సరిగ్గా ఆజ్ఞ ఇవ్వు మళ్ళీ ఒకళ్ళు వీళ్ళు ఏమైనా ఎదురు తిరుగుతారేమో అంటే దేవుణ్ణి నమ్ముకోక మునుపు ఆయనే పని చేసి నమ్ముకున్న తర్వాత ఆయనే పని చేసి ఎందుకు నమ్ముకున్నాం ఎందుకు నమ్ముకున్నాం అంటే నీ అవసరాల కోసం నమ్ముకుంటే కాదు ప్రియమైన వారలారా ఈ లోకానికి ఒక పనిని మిత్రు వచ్చావు ఈ ప్రకృతిలో దేవుడి కష్టాన్ని అనుభవిస్తున్నటువంటి నువ్వు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఇదిగో నీకు ఒక ఒక ఇచ్చి ఒక ఆయుష్నిచ్చి ఒక ఆరోగ్యాన్ని ఇచ్చి ఆరోగ్యంలో ఉన్నటువంటి ఆ శరీర అవయవ నిర్మాణంలోని ప్రతి అవయవాన్ని దేవుడు కలిగించి ఆ అవయవాలతో దేవుడు పని జరిగించాలి అని అంటే ఆ పనిని పక్కనబెట్టి ఈ లోకాశలలో లొంగిపోయి ఈ లోకాశలలో మునిగిపోయి ఈ లోక సంబంధమైనటువంటి క్రియలతో ఎక్కడికి వెళుతున్నావో తెలియదు ఏం చేస్తున్నావో తెలియదు దేవుడిచ్చిన ఆయుష అలా తరిగిపోతా ఉంది దేవుడి పని మాత్రం అంతగానే మిగిలిపోతూ ఉంది నీ బరువు త్రాసులు ఎలా తూగిపోతుందో చెప్పండి ఒకసారి ఆలోచించే చాలా తక్కువగా కనపడతావు ప్రియమైన సహోదరి సహోదరుడు జాగ్రత్తగా ఉండాలి అంతే దినాల్లో ఉన్న ఏ క్షణాన మనం మరణిస్తామో తెలియదు ఏ క్షణాన ప్రభువు మన కోసం వస్తారో తెలియదు వచ్చినప్పటికీ గనక దేవుని త్రాసులో గనక నువ్వు కూర్చుంటే ఒకవేళ తక్కువ కనపడింది ఇదే మంచి సమయం అండి సరి చేసుకుందాం సరి చేసుకోవాల్సినటువంటి సమయం అనేది ఉంది సరి చేసుకోవాల్సినటువంటి సమయం అనేది ఉంది ఇంకా లేట్ చేయొద్దు ఇంకా పరిగెత్తాలి మీరు దేవుని కోసం పనిలోనికి దేవుని పనిలో ఇంకా ఆరాటపడాలి దేవుని పనిలో మీరు పోరాటం మొదలు పెట్టాలి మొదలు పెట్టాలి ప్రేమైన వారు ఒకవేళ గనక ఈ లోకంలో గనక మంచి క్రియలు చెడ్డ క్రియలు ఇలాంటి చేస్తూ ఉంటే దేవుడు అంటున్నారు నాయన ఈ శరీరంతో చేసేటటువంటి ప్రతి పని విషయంలో కూడా నేను నిన్ను అడుగుతాను అడగడా చెప్పండి ఉదయం నుంచి సాయంత్రం వరకు యజమానుడి దగ్గర పని చేసి నెలకి జీతం తీసుకునేటటువంటి నువ్వు ఒకవేళ కనుక ఆ పని పూర్తి చేయకపోతే నిలబెట్టి లెక్క అడుగుతాడే ఏ నీ అధిపతి కంటే దేవుడు తక్కువవాడా చెప్పు నీ పైన ఉన్నటువంటి ఆఫీసర్ కంటే దేవుడు తక్కువవాడా ఇదిగో అతను అడుగుతాడని నువ్వు భయపడుతున్నావు పరుగెత్తుతున్నావు అతని కోసం సమయానికి ఆఫీసుకు చేరుకుంటున్నావు వాళ్ళు చెప్పిన పనిని పూర్తి చేస్తున్నావు పూర్తి చేయకపోతే రాత్రి సమయాన్ని గడిపి ఇటు కుటుంబాన్ని నిడిచిపెడుతున్నావు భర్తను విడిచిపెడుతున్నావు భార్యను నిడిచిపెడుతున్నావు పిల్లలకు దూరంగా ఉంటున్నావు ఆ పనిని పూర్తి చేయకపోతే నా యజమానుడు ఏమంటాడో అన్నటువంటి భయం నీలో ఉందే అరవై డెబ్భై సంవత్సరాలు ఈ ఆయుష్నిచ్చి దేవుడు సమస్తాన్ని నీ కోసం సిద్ధం చేసినటువంటి దేవుడు నేను లెక్క అడగడ లెక్క అడుగుతాడు ప్రేమైన వార్లరా ఆ లెక్క గనక తక్కువగా గనక కనపడితే ఆ త్రాసులో గనక నీ లెక్క తక్కువగా కనపడితే నీ జీవితం అనేది ఈ ఇక్కడ భూమి మీద ముగిసిపోతుందండి కొరంతీలకు రాసినటువంటి రెండవ పత్రిక ఐదో అధ్యాయము పదో వచనం ఎందుకనగా తాను జరిగించినటువంటి క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును నువ్వు త్రాగావా తిరిగావా వ్యభిచరిస్తున్నావా అబద్ధం ఆడుతున్నావు దొంగతనం చేస్తున్నావా లేకపోతే నీస్తానుసారంగా బ్రతుకుతున్నావా దేవుణ్ణి పట్టించుకోకుండా ఈ శరీరం అంతా కూడా నీ స్వార్థం కోసం వాడుకుంటున్నావా అయితే దేవుడు అంటున్నాడు ఏమంటే ప్రతి వాడును ఏమంటే వాటి ఫలమును దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలను అని అన్నారండి నిన్ను లెక్క అడుగుతాడు చాలామందికి ఈ మాటలు చదివినా కూడా భయం ఉండదండి ఏమో భయం అనేది ఉండదండి ఎన్ని మాటలు చెప్పినా సరే భయం అనేది ఉండదు ప్రియమైన వాళ్ళ భయపడమనేది భయపడాలి అండి భయపడాలి భయపడాలండి ఏమండి మనం అప్పుడప్పుడు కొన్నిసార్లు మనం జాగ్రత్తగా చూస్తే కుక్కని పొద్దున్నే యజమానులు ఏం చేస్తారంటే అలా పట్టుకొని రోడ్డు మీద దేశపోతారండి లోపల అప్పటి వరకు కట్టివేయబడి ఆ బోన్లో ఉన్నటువంటి కుక్క ఎప్పుడైతే బయటకు వచ్చేసిందో దానికి ఫ్రీడమ్ వచ్చిందిలే అనుకుంటుంది స్వతంత్రం వచ్చేసిందిలే అనుకుంటుంది అది అక్కడి నుంచి ఏమంటే ఇంకేముందు నేను వెళ్ళిపోవచ్చు అనుకుని చకచకా రెండు మూడు అడుగులు వేసిద్ది ఒక రెండు అడుగులు వేసేసరికి దాని మెడలో ఒకటి ఉంటుందండి ఏంటది గొలుసు ఉంటుందండి ఆ గొలుసు మెడలో ఒక అంచు రెండో అంచు ఎక్కడ ఉంటుంది రెండో అంచు యజమానుడి చేతిలో ఉంటుంది ఒకవేళ కనుక రెండు అడుగులు ముందుకేసిందో ఉచ్చు బిగిసినట్టుగా గొంతుకు గట్టిగా పట్టుకుంటుందండి ఇదిగో నీకు నాకు కూడా ఒక అంచు మన జీవితం అనేది రెండో వంశు పరలోకము తండ్రి చేతిలో ఉంది అన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు ప్రియమైన వార్ల మర్చిపోకూడదండి మర్చిపోకూడదు మర్చిపోకూడదు కనుక ఈ భూమి మీద ఉన్నటువంటి మనమందరికీ కూడా దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు దేవుడు ప్రతిదానికి కూడా లెక్క అప్పచెప్పాలి అన్నటువంటి తేటగా అంటండి హెబ్రిలకు రాసినటువంటి పత్రిక ఒక మాట చూద్దాం ఇంకొక మాట చూసేసి ముగించేసుకుందాం హెబ్రిలకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము వచనం చూడండి నాలుగో అధ్యాయము వచనం మరియు ఆయన దృష్టికి మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము లేదు ఏదియూ లేదు అని అన్నారండి మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు మనము ఎవనికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో మనము ఎవనికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును సమస్తమును మరుగులేక తేటగా ఉందంటండి తేటగా ఉంది నువ్వేం చేస్తున్నావు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు నువ్వే ఆలోచన చేస్తున్నావు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఏ పనులు చేస్తానో సమస్తము కూడా తేటగా ఉందంట అమ్మా ఇంట్లో ఉన్నటువంటి ఒక సీసీ కెమెరా ఉందనుకోండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటారు సీసీ కెమెరా కంటే గొప్పవాడు కదండి దేవుడు ఇదైనా సరే కెమెరా ఈ సీసీ కెమెరా అనేది పవర్ ఉంటే పనిచేసిద్ది లేకపోతే దాని పోతే అది రికార్డ్ చేసిద్ది కానీ దేవుడు అలా కాదు నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు ఎక్కడున్నా సరే తేటగా కనపడుతున్నావు అంటే తేటగా కనపడుతున్నావు కనుక ప్రియమైన సహోదరి సహోదరుడు ఇదిగో నీ క్రియలు నీ తలంపులు నీ ఆలోచనలు నీ పనులు సమస్తము కూడా తేటగా రికార్డ్ చేయబడుతూ ఉన్నాయి దేవుడు ఒక లెక్క చూస్తూ ఉన్నాడు నీ జీవితం ముగిసే సమయానికి ఏ క్షణాన్ని మనం ఏమైపోతామో తెలియదు రేపేం సంభవిస్తుందో తెలియదు ఈరోజే మంచి రోజు కాబట్టి అదిగో దేవుడికి లెక్క చెప్పాలి అన్నటువంటి భయం మన జీవితంలో కలిగి దేవుని త్రాసులో కూర్చునేటప్పటికీ ఇదిగో దేవుడికి తక్కువగా కనబడితే దేవుడు ఉన్నటువంటి నిత్య జీవితం అనేది దేవుడు ఉన్నటువంటి ఆ పరలోకానికి మనం వెళ్ళలేం కనుక అలాంటి దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఈ శరీరంతో దేవుడిని మహిమపరచాలి ఇచ్చినటువంటి ఈ దేవుడు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని ఇచ్చినటువంటి సమయాన్ని దేవుడి కోసం వినేగించాలి ప్రేమైన వరారు మరి అట్టి భాగ్యం మనందరికీ కూడా దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుని త్రాసులో నీ బరువు నా బరువు మనందరం కూడా దేవుని ఇష్టానుసారంగా ఉండేటటువంటిది దేవుని దృష్టికి ఎక్కువగా కనిపించే విధంగా మనం ఉండాలని అలాంటి మంచి ప్రవర్తన మనందరి జీవితాల్లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి మీ మహోన్నతమైన నామానికి మీ ఘనమైనటువంటి నామానికి తండ్రి స్థుతులు స్తోత్రాలు తండ్రి ఈ భూమి మీద ఎందరో రాజులను తండ్రి మట్టి కరిపించారు తండ్రి మీరు మమ్మల్ని తండ్రి ఈ క్షణాన ఈ ఈ దినాన తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో కాపాడారు మీకోసం బ్రతకమని తండ్రి మీరు ఇంకనూ కూడా తండ్రి మాకు అవకాశాలు ఇచ్చారు అందును బట్టి మీ బంగారు పాదాలకు స్తోత్రాలు మీరు ఇంతవరకు కూడా తండ్రి మీ ప్రేమపూర్వకంగా చెప్పినటువంటి ఈ హెచ్చరికలను బట్టి తండ్రి మీ బంగారు పాదాలకు స్తోత్రాలు మా జీవితాలను మార్చుకోమని తండ్రి మీరు పదే పదే చెబుతున్నారు తండ్రి మరి మీ మాటలను తండ్రి మా హృదయంలో పదిలపరచుకొని తండ్రి వాటిని గ్రహించి వాటి ప్రకారం ప్రవర్తించేటటువంటి మంచి మనసును తండ్రి దయచేయండి కేవలం విని మర్చిపోయి మమ్మల్ని మేము మోసపుచ్చుకొని తండ్రి నిత్యాగ్ని గొండవలోకి జారిపోకుండా తండ్రి మిమ్మల్ని అంటి పెట్టుకొని మీకోసం బ్రతికేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి ఈ మాటలు విన్నటువంటి మీ బిడ్డలను తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా తండ్రి ఈ మాటలను వారి ఆత్మీయ జీవితంలో తండ్రి ఫలింప చేయమని ఆడుకుంటున్నాం తండ్రి మరి ఇంతవరకు కూడా మీరు ముందుండి తండ్రి ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు కూడా చక్కగా జరిపించినందుకు మీ బంగారు పాదాలకు స్తోత్రాలు మీ ఉంటే మీ కృప ఉంటే మీ కుమారుడు అక్కడ ఆలస్యమైతే మరలా మేము కలుసుకొని తండ్రి మీ అమూల్యమైన సంగతులు జీవగ్రంథంలో నుంచి ధ్యానించుకునేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి పెడుకుంటున్నాం మా తండ్రి ఆమెను